ఓటు మనకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమని దానిని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే నిజాయితీ పరులైన నేతలను ఎన్నుకోగలుగుతామని వారితోనే అభివృద్ధికరమైన పాలన సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే హాలియా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి కోరికంటి చందర్ అన్నారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్థానిక లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో సోమవారం జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17న జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో అభివృద్ధికి పట్టం కట్టి సంక్షేమ పథకాల కొనసాగింపుకు సహకరించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, దివంగత నోముల నరసింహయ్య, సతీమణి, లక్ష్మి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, రామగుండం కార్పొరేటర్లు పెంట రాజేష్, ధాతు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. గొప్ప ఆలోచన చేసి పెంచినటువంటి పెన్షన్. ఎందుకు పెన్షన్లు పెంచాల్సి వచ్చింది? సమాజంలో వృద్ధులు చాలా మంది బిడ్డలు కానీ కొడుకులు కానీ దగ్గర దిగకపోతే ఆకలి చావులతోని ఇల్లు లేక రోడ్ల మీద పడి చనిపోతున్నటువంటి వాళ్లను ప్రత్యక్షంగా చూసిండు మన కేసీఆర్ సార్. వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి, ఒక్కొక్కరు బతుకులు. అందుకోసమే వాళ్ళని ఆదుకోవడం కోసం, మరి వాళ్ళను రక్షించడం కోసం 200 సరిపోతలేవు, 2000 రూపాయలు ఇస్తే సరిపోతాయని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ప్రకటించడం జరిగింది. నిజమే, కేసీఆర్ గారు 2000 ఇచ్చుడుతోనే నేను బతుకుతానా, నా కొడుకుకు నేను పెళ్లి చేసిన వాడు తాగుబోతు తయారైపోయాడు, వాడు తాగుబోతు అయిపోతే మరి భార్య వాడిని ఇచ్చిపెట్టి పోయింది, వాడికి ఇలా ఆరోగ్యం మంచిగా లేదు, వాడు ఇంట్లోనే ఉంటాడు, ఏం పనికి పోతలేడు. ఆ ఇచ్చేటువంటి 2000తోనే వారికి తిండి పెడతానా, నేను తింటానా, లేకపోతే ఎన్నడో ఇద్దరికిద్దరం చచ్చిపోయేటోళ్ళమని అన్నది ఆ తల్లి. పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉండే, ఇలా 116,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలా గర్భవతి అయినటువంటి స్త్రీ కోసం ఇలా 13,000 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తున్నాడు. కేసీఆర్ కిట్టిస్తున్నాడు. పిల్లగాళ్ళు చదువుకుంటా అంటే గురుకుల పాఠశాలలు పెట్టింది, ఇలా వాళ్ళ పిల్లలు చదువు తర్వాత ఉద్యోగాల కోసం చేస్తున్నాడు. ఇలా రైతులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులలో ఉన్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు బంధు పథకం పెట్టిండు, 24 గంటల కరెంటు పెట్టిండు. దివంగత నేత, చాలా ప్రజల ఉద్యమాలలో ఎన్నో సేవలు చేసినటువంటి నాయకుడు. అనుకోకుండా ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజల కోసం అంకితం అయిపోయారు. వాళ్ళ కుటుంబం అంతా ప్రజా జీవితంలోనే పనిచేసినటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఒక గొప్ప మనసుతోని ఆలోచన చేసి ఇలా మన నరసింహన్న కొడుకైనటువంటి భగత్ కుమార్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ యొక్క నరసింహన్న కొడుకు భగత్ కుమార్ కు ఓటు వేయడం కోసం అందరం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.